రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిన్న నేనైతే ఆల్రెడీ ఆర్టీవీ సర్వే చూడటం జరిగింది సార్. ఆయన అంటే ఇండియా టుడే అని సీనన్ ఐబిఎన్ ఐబిఎన్ఎక్స్ అని సీనన్ అని లేకపోతే టీవీ నైన్ అని లేకపోతే ఇంకే రైస్ సర్వేని అన్నిటికంటే ఈయన సర్వే చేశారు. ఇది రవి ప్రకాష్ గారు చేసే సర్వే అయితే చాలా బాగుంది సార్. వాస్తవానికి కళ్ళకు అచ్చి గుద్దినట్లు కనిపించారు సార్. ఆయన రాయలసీమ సర్వే పెట్టారు. 49 సీట్లలో 27 సీట్లు వైఎస్ఆర్కి వస్తున్నాయి, 22 సీట్లు టీడీపీకి వస్తున్నాయి, జనసేనకు రావట్లేదు అన్నారు. కొన్ని పాయింట్ కూడా చెప్పారు సార్, 22 టీడీపీకే కాకుండా ఒక 8 నుంచి 9 ఇంకా సీట్లు ఎడ్జ్ ఉన్నాయి, పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అదైతే వాస్తవం సార్. ఇంకా రెండోది ఏంటంటే విజయనగరం జిల్లాలో 9 సీట్లు 3 టీడీపీ వస్తాయి, ఉమ్మడి విజయనగరంలో 6 వైఎస్ఆర్ వస్తాయి. కానీ ఎలక్షన్ దగ్గర కొలుతున్న కొలుతూ టీడీపీకి ఫ్లెచ్చింగ్ ఉన్నాయి. ఇంకా ఎడ్జ్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయన్న, ఆ ఎడ్జ్ ఉన్న నియోజకవర్గంలో కూడా 1-2-3 స్థానాలు పెరుగుతాయి అన్నారు సార్. అదైతే వాస్తవం. సేమ్ శ్రీకాకుళంలో కూడా అంతే సార్. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకెళ్ళి 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్కి వచ్చేది ఇక్కడ 6 అని చెప్పారు, అక్కడ మూడు అని చెప్పారు, విశాఖపట్నంలో 6 అని చెప్పారు సార్. టోటల్గా నాకు తెలిసి 15 అంటే ఆల్మోస్ట్ 22 సీట్ల వరకు కూటమికి వస్తుంది. ఒక తక్కువ సీట్లు ఒక 9-8 వరకు వైసీపీకి వస్తుందని చెప్పారండి. వాస్తవానికి అయితే అదే సార్. కానీ ఆయన చెప్పింది అయితే చాలా బాగుంది సార్. అంటే డూబు లేకుండా, అడవిడి లేకుండా, ఏ పార్టీ కుమ్మకాయకుండా అసలు ప్రభుత్వంకి ఎందుకు వస్తుంది, అక్కడ క్యాండిడేట్ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత అనేది ఏ విధంగా ఇక్కడ ఓట్లు చేయడం వల్ల వైఎస్ఆర్కి వస్తుందా టీడీపీకి వస్తుందా, చాలా క్షుణ్ణంగా చాలా పద్ధతిగా చాలా నీట్గా సార్ రవి ప్రకాష్ గారు అయితే సర్వే చెప్పారు సార్. చాలా బాగుంది. ఆయన అయితే 108 నుంచి 111 వస్తాయని చెప్పారు. ఇంకో మాట ఏం చెప్పారంటే కొన్ని పెరిగితే అంటే మరొక 10-15 కూడా పెరుగుతా అన్నారు. ఖచ్చితంగా మేమైతే 130 నుంచి 140 మధ్య కూటమికి వస్తాను మేము నమ్ముతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.